మెదక్ జిల్లా రామయంపేట మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా మెదక్ జిల్లా ఇన్ఛార్జి ఇంద్రకరణ్ రెడ్డి హాజరయ్యారు. కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షులు రేవంత్ రెడ్డి నిర్ణయాలు చాలా మంచివని, దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో కార్యకర్తలకు 2 లక్షల ఇన్సూరెన్స్ కలగజేసినంత రేవంత్ రెడ్డికే దక్కుతుందన్నారు. మెదక్ నియోజకవర్గంలో దాదాపు 38,000 సభ్యత్వం చేశామని, 500 పైచలకు సభ్యత్వం నమోదు చేసిన కార్యకర్తలను రేవంత్ రెడ్డి చేతుల మీదుగా సన్మానిస్తామని తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మంచి రోజులు వచ్చాయని, మెదక్ నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మెదక్ నియోజకవర్గ ఇన్ఛార్జి ఇంద్రకరణ్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు కంటారెడ్డి తిరుపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మీ యొక్క చాలా ముందు అందరూ ఉంది, దానికి మీరందరూ సహకరించి ఈరోజు 38,000 పైచిల్కు సభ్యత్వం చేసిన మీ అందరికీ 38,363 చేసినందుకు మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈరోజు ఇంకొక విషయం ఏంటంటే, ఎక్కడ లేని విధంగా మీ జిల్లా అధ్యక్షులు తిరుపతి రెడ్డి గారు ఖచ్చితంగా ప్రతి ఒక్క ఎన్నోళ్ళు ఖచ్చితంగా సన్మానం చేయాలని కార్యక్రమం ఈరోజు ఇక్కడ పెట్టడం చాలా సంతోషం. తనకు మీరందరూ ప్రత్యక్షంగా తెలియాలి. ఈరోజు మెదక్లో ఆరోజు పిసిసి సమావేశం ఉన్నప్పుడు మా కోఆర్డినేటర్ సమావేశంలో రేవంత్ రెడ్డి గారు చెప్పిన విషయం ఏంటంటే, ఖచ్చితంగా ప్రతి ఒక్క ఎన్నోళ్ళు మినిమం 500 దాటాలి, అప్పుడు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ద్వారా మీ అందరికి సన్మానం ఉంటుంది. కానీ ఈరోజు ఒక విషయం ఇంకోటి గమనించాలి, మీరు ఒక క్లాస్లో మనం చదువుతున్నప్పుడు 6 సబ్జెక్టులు ఉంటాయి, 5 ఇంట్లో 100 మార్కులు వస్తాయి, ఒక దాంట్లో 15 మార్కులు వచ్చాయి, మీరు ఫెయిలే పాసం ఫెయిలేదు. కనుక దయచేసి ప్రతి ఒక్కరు మినిమం 100 నింపాలి. తెలంగాణలో భారతదేశంలో లేని విధంగా ఒక ఆన్లైన్లో సభ్యత్వ నమోదు ప్రక్రియ అనేది సోనియా గాంధీ దగ్గర అనుమతి తీసుకొని రేవంత్ రెడ్డి గారు మొట్టమొదటిగా తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశపెడితే అందరు పిసిసి అధ్యక్షుల సమావేశంతో మేము ఆన్లైన్ ప్రక్రియను తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశపెట్టామంటే మిగతా పిసిసి అధ్యక్షులు కూడా రెస్పెక్ట్ చెందారు. అసలు ఇది సాధ్యమేనా అనే ఆలోచన మిగతా పిసిసి అధ్యక్షులకు వస్తే మన పార్టీ అధ్యక్షుని ఆలోచనకు అనుగుణంగా మీరందరూ మీలాంటి అందరు ఎన్నోదారు కష్టపడి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో సభ్యత్వ నమోదు ప్రక్రియ ఎంతకు వచ్చిందంటే 36 లక్షల సభ్యత్వాలు అయింది. తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో 36 లక్షల సభ్యత్వాలు, దాంట్లో భారతదేశంలోనే ఇండియాలోనే మొదటి స్థానంలో తెలంగాణ ఉంది. తెలంగాణలో సభ్యత్వం భారతదేశంలో మొదటి స్థానంలో ఉంది. మన మెదక్ పార్లమెంట్ స్థానానికి వస్తే మీ అందరి ఆశీస్సులు, మీ కష్టము, మీ చెమట, మీ చుక్క, మీరు కష్టపడిన ప్రతి చెడ్డచుకబడి ఇవాళ మెదక్ నియోజకవర్గాన్ని మెదక్ పార్లమెంట్ సభ్యత్వంలో 38,383 సభ్యత్వాలు చేసింది. మొదటి ముందంజలు మన మెదక్ ఉంది. మన మెదక్ జిల్లా పార్లమెంట్ లోనే 7 కాన్స్టిట్యూషన్ల కంటే ముందంజలు ఉన్నాం. మన మెదక్ జిల్లాకు సంబంధించి మెదక్ అయినా నర్సంపూర్ అయినా 170,000 సభ్యత్వాలు ఉంటే మన మెదక్ నర్సంపూర్ కంటే 70,000 సభ్యత్వాలు మనం ఇచ్చినాం.